श्री गुरुभ्यो नमः हरिः ओम् श्री गोवर्धनाष्टकम् गुणातीतं परं ब्रह्म व्यापकं भूधरेश्वरं गोकुलानन्ददातारं वन्दे गोवर्धनं गिरिं गोलोकाधिपतिं कृष्णं विग्रहं परमेश्वरम् चतुष्पदार्थदं नित्यं वन्दे गोवर्धनं गिरिं नानाजन्मकृतं पापं दहेत्तूलं हुतासनः कृष्णभक्तिप्रदं सस्वत् वन्दे गोवर्धनं गिरिं सदानन्दं सदा वन्द्यम् सदा सर्वार्थसाधनम् साक्षिणं सकलाधारं वन्दे गोवर्धनं गिरिं सुरूपं स्वस्तिकासीनं सुनासाग्रं कृतेक्षणं ध्यायन्तं कृष्णकृष्णेति वन्दे गोवर्धनं गिरिं विश्वरूपं प्रजाधीशं वल्लवीवल्लभप्रियं विह्वलप्रियमात्मानं वन्दे गोवर्धनं गिरिम् आनन्दकृत्सुरासीसकृतसंभारभोजनं महेन्द्रमदहन्तारं वन्दे गोवर्धनं गिरिम् कृष्णलीलारसाविष्टं कृष्णात्मानं कृपाकरं कृष्णानन्दप्रदं साक्षात् वन्दे गोवर्धनं गिरिं गोवर्धनाष्टकमिदं यः पठेद्भक्तिसंयुतः तन्नेत्रगोचरो याति कृष्णो गोवर्धनेश्वरः इदं श्रीमत् घनश्यामनन्दनस्य महात्मनः ज्ञानिनो ज्ञानिरामस्य कृतिर्विजयतेतराम्। नेडु गोवर्धनगिरि पूज। श्रीकृष्ण परमात्म देवाधिदेवुडु, సమస్త జీవరాశుల సంరక్షకుడు, ప్రతి జీవి కర్మఫలాలను పరిపూర్తి చేసుకునేందుకు వీలుగా ఏర్పడినవి ప్రకృతి నియమాలు. అవన్నీ భగవానుడి ఆదేశానుసారాలే. ఆ విధంగా ప్రతి జీవికి ఆయన రక్షణ ఉంటుంది. అయితే అన్యథా శరణం నాస్తి అని భక్తుల సంరక్షణ మాత్రం శ్రీకృష్ణుడే స్వయంగా చూస్తాడు. ప్రకృతి నియమాలను తిరగరాసైనా సరే, శపథాలను పక్కన పెట్టైనా సరే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భక్తులకు తన ఆపన్న హస్తాన్ని అందిస్తాడు. తానే సర్వస్వం అని భావించే తన భక్తులను ఎలా కాపాడుకోగలడో తెలియచెప్పేదే గోవర్ధన లీల. గోవర్ధన పర్వతానికి గిరిరాజు అని కూడా పేరు. గిరిరాజ చాలీసా ప్రకారం ఒకసారి గోవర్ధనుడనే మహానుభావుడు పులస్త్య మహామునితో కలిసి బృందావనాన్ని సందర్శించాడు. అక్కడి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు. అక్కడే స్థిరంగా ఉండాలని ప్రార్థించాడు. దాని ఫలితంగా గోవర్ధనగిరిగా అవతరించాడు. భగవానుడి పాదస్పర్శతో పునీతమైన పర్వతం గోవర్ధనగిరి. గోకులకృష్ణుడి లీలలతో ప్రత్యక్ష సంబంధమున్న గొప్ప స్థలమిది. తనకు చేయవలసిన యజ్ఞయాగాదులను శ్రీకృష్ణుని వలన గోవర్ధనగిరికి జరిపిస్తున్నారని బృందవాసులపై దేవేంద్రుడు ఆగ్రహించాడు. ఇక్కడ కృష్ణుడు కేవలం ఒక పర్వతాన్ని పూజించమనట్లేదు, పర్వతాన్ని తన స్వరూపంగా భావించి పూజించమంటున్నాడు. అదే విధంగా చేశారు వ్రజవాసులు. దేవేంద్రుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. 7 రోజుల పాటు సంతతధారగా వర్షాలను కురిపించాడు. ఆ ఉపద్రవం నుంచి గోకులాన్ని కాపాడేందుకు ఒక చిన్న పుట్టగొడుగును ఎత్తినట్లు తన ఎడమ చేతి చిటికిన వేలితో అవలీలగా ఆ గోవర్ధనగిరిని ఎత్తిపట్టి తన భక్తులను 7 రోజులపాటు
రక్షించాడు. అసామాన్యమైన ఆ ఘట్టం గోకులవాసుల భక్తిని, పరమాత్ముడి అనంత శక్తిని చాటింది. శ్రీకృష్ణుడు మానవుడే అయితే 7 రోజుల పాటు చిటికెన వేల మీద గోవర్ధనగిరిని ఎత్తడం సాధ్యమయ్యే విషయమేనా? నిష్కల్మషమైన భక్తి ఉంటే భగవంతుడు ప్రసన్నుడవుతాడని చెప్పడానికి ఇది ఒక అత్యద్భుతమైన లీల. ఇది విని దీనిలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటే ప్రకృతిలోని ప్రతి అణువు నిండి ఉన్న పరమాత్మ తన భక్తుల్ని రక్షిస్తూనే ఉంటాడనే విషయం కూడా అర్థమవుతుంది. ఇంత కష్టపడి సాధించుకున్న నామం గోవిందనామం. 7 రోజులు గోవర్ధనగిరిని ఎత్తి రక్షించాడు, కటాక్షించాడు కాబట్టి ఆయన్ని గోవింద అని పిలిచారు. గోవిందనామం స్మరిస్తే చాలు, స్వామి పరిగెత్తుకుంటూ వస్తాడు తన ఆపన్నహస్తం అందించడానికి. ఇక్కడ గోవర్ధనాష్టకంలో ఏం చెప్పారంటే, గోవర్ధనాష్టకమిదం యః పఠేద్ భక్తి సంయుతః తన్నేత్ర గోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వరః. అంటే ఈ గోవర్ధనాష్టకాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తారో అటువంటి వారి జ్ఞాననేత్రానికి, అంటే అందరికీ జ్ఞాననేత్రం ఉంటుంది, అది ఉంటుందన్న విషయం మనకు తెలియదు, కానీ దీన్ని సద్భక్తితో పఠించిన వారికి ఆ నేత్రానికి సూక్ష్మనేత్రం అంటారు కదా, ఆ నేత్రానికి, జ్ఞాననేత్రానికి కృష్ణుడు గోవర్ధనుడిగా దర్శనమిస్తాడు. ఎంతటి అదృష్టం! ఆ గోవర్ధనేశ్వరుడికి ప్రణమిల్లుతూ గోవింద గోవింద గోవింద, ఓం గోవర్ధనగిరిదాత్రే నమః.